ప్రజాస్వామ్యం బతకాలని న్యాయం ధర్మం గెలవాలని చెప్పి కాంక్షించేటువంటి సంఘ సంస్కర్తలు హైదరాబాద్ ఎన్నికలకు వచ్చి దేవుడా గెలవాలి ఇక్కడ ధర్మం గెలిస్తే ఈటల రాజేంద్ర గారు గెలిస్తే వాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటామని ఈ ప్రాంత నాయకులంతా కూడా ఆనాడు కోరుకోవడం జరిగింది వాళ్ళు కోరుకున్నట్టుగా రామలింగేశ్వర స్వామి ఈశ్వరుని కృపతో ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది కాబట్టి ఆ మొక్కుల చెల్లింపుల బాగానే ఇక్కడికి రావడం జరిగింది శివాలయాల విషయంలో డబ్బుల కేటాయింపులో కానీ సౌకర్యాల కల్పనలో కానీ వెనుకబాటు ఉంటుంది శంకరుని బోలా శంకరుని ఈశ్వరుని గుళ్ళని రామలింగేశ్వర స్వామిని వాళ్ళంతా కూడా పేద ప్రజలు కాబట్టి పేద ప్రజలు దర్శించుకునేటువంటి ఈ ఆలయాలకి అభివృద్ధి కోసం కొంత నిధులు కేటాయించమని చెప్పి కోరడం జరిగింది తప్పకుండా రాబోయే కాలంలో ఇప్పుడే మొక్కులు మళ్ళీ మొక్కున్నాం రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గపు పాలనని అంతమొందించి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి విశ్వాసాలను గౌరవిస్తూ సాంప్రదాయాలను కొనసాగిస్తూ దేవాలయాల అభివృద్ధి కోసం కూడా భారతీయ జనతా పార్టీ నిధులు కేటాయించి ఈ పాంబండ లాంటి ఈ టెంపుల్లో వేలాది మంది ప్రజలు దర్శించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి కనీస సౌకర్యాల కల్పన కోసం తప్పకుండా మేము దీన్ని పట్టించుకొని దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ప్రజాస్వామ్యం బతకాలని న్యాయం ధర్మం గెలవాలని చెప్పి కాంక్షించేటువంటి సంఘ సంస్కర్తలు హైదరాబాద్ ఎన్నికలకు వచ్చి దేవుడా గెలవాలి ఇక్కడ ధర్మం గెలిస్తే ఈటల రాజేంద్ర గారు గెలిస్తే వాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటామని ఈ ప్రాంత నాయకులంతా కూడా ఆనాడు కోరుకోవడం జరిగింది వాళ్ళు కోరుకున్నట్టుగా రామలింగేశ్వర స్వామి ఈశ్వరుని కృపతో ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచింది కాబట్టి ఆ మొక్కుల చెల్లింపుల బాగానే ఇక్కడికి రావడం జరిగింది.